మన ఇంట్లో కిచెన్ గార్డెన్ ఉండడం వల్ల మెయిన్ యూజ్ ఏంటో తెలుసా అండి? మనకు కావాల్సిన ఫుడ్ని ఆర్గానిక్గా మనమే ప్రొడ్యూస్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ క్రాప్ని వేసుకోవడానికి కావాల్సిన సీడ్స్ని కూడా మనమే కలెక్ట్ చేసుకోవచ్చు అండి ఆ క్రాప్ నుండి. ఫర్ ఎగ్జాంపుల్ తోటకూర నుంచి సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. హాయ్ అండి, నా పేరు అనూష. వెల్కమ్ టు లేడీస్ జోన్ ఛానల్. మా కిచెన్ గార్డెన్లో ఆకుకూరలు ఇంకా కూరగాయలు వేసామండి. ఆకుకూరలో వచ్చి తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర కూడా వేసాము. ఆకుకూరలు వేసిన తర్వాత మనము కట్ చేస్తూ ఉంటాం కదా, కట్ చేసి మనం యూజ్ చేసుకుంటాం. మళ్ళీ తర్వాత కొత్త ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది కదా, అందులో తోటకూర బాగా వచ్చేసింది. మేము అలాగే యూజ్ చేసుకుంటూ ఉన్నాం కర్రీలోకి. అయితే ఒకటి రెండు మాత్రం అలాగే వదిలేశాను సీడ్స్ కోసమని, అలాగే వదిలేశాను. కొన్ని అయితే యాక్సిడెంటల్గా వదిలేశాను. ఈ మధ్య మేము సంక్రాంతి హాలిడేస్కి ఊరు వెళ్ళున్నామండి. వచ్చి చూసేసరికి బాగా పెరిగిపోయింది తోటకూర. ఎలా అంటే పైన అన్ని పువ్వులాగా వచ్చేసి చాలా పొడుగున పెరిగిపోయింది. అది ఇంకా ఏంటంటే అందులో ఒకటే ఉంది మొక్క, దాన్ని అలా చూడకుండా వదిలేశాను. దాని నుంచి మధ్యలో ఒకసారి కర్రీ కోసమని మధ్యలో ఒకటి కట్ చేశాను. ఇంకా సైడ్ బ్రాంచెస్ వచ్చేసాయి. ఇంకా ఎలా అంటే ఇంత హైట్లో, ఒక 2 ఫీట్ హైట్లో బాగా పెరిగిపోయి అట్లాగే ఉండిపోయాయి. దాని నుంచి అది ఇంకా మంచి సీడ్గా అనిపించింది. విత్తనాలు కలెక్ట్ చేసుకోవచ్చు కదా అని ఇంకా అలాగే ఉంచేశానండి. దాని నుంచి ఈరోజు మా అత్తయ్య ఏంటంటే దాన్ని కట్ చేసి కొంచెం ఎండబెట్టి సీడ్స్ కలెక్ట్ చేశారు. సో అది మీకు ఇప్పుడు చూపిస్తానండి ఆ ప్రాసెస్ ఎలాగో. ఇదిగోండి, ఇదిగోండి అక్కడక్కడ నేను తోటకూర ఇలా వదిలేశాను. ఇదిగో ఇలా పెరిగిపోయినాయండి మంచిగా. ఇంకొకటి అయితే చాలా పెద్దగా అయిపోయిందండి. దాని నుంచే ఈరోజు మేము సీడ్స్ కలెక్ట్ చేసాము. ఈ రెండు మాత్రం మీకు చూపించాలని ఇలాగే ఉంచేశాను. ఇదిగోండి చూసారు కదా, ఇది కొయ్య తోటకూర అండి. ఇది ఎర్ర తోటకూర అని కూడా అంటాము. ఇదేమో పెరుగు తోటకూర. ఇది ఒక్కటే ఉందండి, ఒకటే మొక్క. ఇది వదిలేసామండి ఇలాగా సీడ్స్ కోసమని, ఇలా పెరిగిపోయింది. మనము సీడ్స్ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా ఏంటి అనేది ఒకసారి చూడండి. చూసారు కదా గ్రీన్గా ఉండి పువ్వు, ఇదిగోండి చూడండి ఇలా పువ్వులు వచ్చేసి ఉన్నాయి. గ్రీన్గా ఉంటే ఇది ఇప్పుడే కాదండి, ఈ పువ్వులు మొత్తము బాగా ఎండిపోయిన తర్వాత అప్పుడు సీడ్స్ ఉంటాయి ఇందులో. ఇది ఇంకా కొంచెము పూలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి కదా, ఇది ఇంకా కొన్ని డేస్ పడుతుందండి సీడ్స్ రావడానికి. కొంచెం డార్క్ గ్రీన్గా ఉంది కదా, ఇంకా ఇది కొన్ని డేస్ పడుతుందండి మనకి సీడ్స్ రావడానికి. దీన్ని ఇప్పుడు కొయ్యను, ఇది ఇలాగే వదిలేస్తాను. ఇక్కడ పక్కనే ఉన్న ఈ తోటకూర చూసారు కదా, పెరుగు తోటకూర, ఇది కొంచెం లైట్ గ్రీన్గా వచ్చింది చూడండి. పూలు కూడా ఎండిపోయి ఉన్నాయి, పూలు కూడా ఎండిపోయి ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ మనకి సీడ్స్ కూడా కనిపిస్తున్నాయి కలెక్ట్ చేసుకోవడానికి. ఇదిగోండి నల్లగా సీడ్ కనిపిస్తుంది, తోటకూర విత్తనం అండి. ఇలా ఉంటే మనకి సీడ్స్ కలెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టండి. డార్క్ గ్రీన్గా ఉంటే ఇంకొంచెం టైం పడుతుంది, లేదంటే ఇదిగోండి లైట్ గ్రీన్లో ఉండి ఎండిపోయి ఉంటే మనము ఇంకా కలెక్ట్ చేసుకోవచ్చు సీడ్స్ అని దాని అర్థం. దీన్ని ఇప్పుడు దీని నుంచి సీడ్స్ మనము ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ దీన్ని మనము కట్ చేసుకోవాలి. చూడండి ఒకటే మొక్క, దీన్ని ఇలా వదిలేసానండి సీడ్స్ కోసం. ఇది బాగా ఇలా వచ్చి సీడ్స్కి రెడీ అయిందండి. దీని నుంచి మనము సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇక దీన్ని కట్ చేస్తున్నానండి. ఇదిగోండి మొత్తం సీడ్స్కి రెడీ అయింది. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా, దీని నుంచి ఇప్పుడు నేను సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇదిగోండి చూసారు కదండి, దీని నుంచి మనము విత్తనాలు ఎలా కలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఆల్రెడీ ఇందు నుంచి రాలి పడుతున్నాయి చూడండి. ఇలా ఉంటే లైట్ గ్రీన్లో ఉంటే మనకు విత్తనాలు ఈజీగా వస్తాయన్నమాట. మామూలుగా ఏంటంటే ప్రాసెస్ మనము కోసుకుంటాం కదా, కోసేసిన తర్వాత మనము ఒక రోజు ఎండలో కనుక ఎండబెట్టేసి మనము ఇలా చేతులతో నలిపేస్తామండి. చేతులతో నలిపేస్తే ఈజీగా వస్తాయి సీడ్స్. మా అత్తయ్య మావయ్య ఆల్రెడీ చేస్తున్నారండి మార్నింగ్ ప్రాసెస్.
సరే ఇది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా అనిపించి ఈ పెరుగు తోటకూర అది ఇలాగే ఉంచేసానండి. ఇప్పుడు దీని నుంచి మీకు సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ముందు లీవ్స్ అన్నీ తీసేస్తానండి. చూడండి, ఆకులు కోస్తుంటేనే కొన్ని సీడ్స్ రాలిపడుతున్నాయి. చాలా ఈజీ అండి, తోటకూర విత్తనాలు అయితే కలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. పైగా ఇవి త్వరగా వస్తాయి. మిగిలిన పాలకూర, చుక్కకూర అంటే లేట్ ప్రాసెస్ అండి, అవి రావడం కొంచెం టైం పడుతుంది. అంత ఆకులన్నీ బాగా ముదిరిపోయి అవి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. కానీ తోటకూర ఏంటంటే అలా కాదు, మనం ఒకసారి ఒక్క మొక్కను వదిలేసినా చాలండి మనకి చాలా వస్తాయి. ఒక మనకి కావాల్సినన్ని సీడ్స్ వస్తాయండి. మనము 10 రూపీస్ ప్యాకెట్ తీసుకుంటాం కదా బయట, అన్ని సీడ్స్ ఒక మొక్క నుండే మనము కలెక్ట్ చేసుకోవచ్చు తోటకూరవి. పైగా ఇవి ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఇదిగోండి, ఇలా నలిపేయాలండి చేతులతోటి. ఇదిగోండి ఇలా నలిపేస్తే చూసారా సీడ్స్ అన్నీ ఎలా పడిపోతున్నాయో. చాలా వచ్చినాయండి సీడ్స్. ఒక సింగిల్ ప్లాంట్ తోటి మనము ఎన్ని వేసుకోవచ్చో చూడండి. ఇలా నలిపితే చాలండి, మనం ఎండబెట్టుకోవచ్చు. ఒకవేళ ఎండబెట్టుకోకపోయినా ఇది మామూలుగానే వెంటనే కోసేసిన వెంటనే ఇది చేస్తున్నాను కదా, ఈ పచ్చిదనం అనేది అంటకుండా ఉంటుంది ఎండబెడితే, ఎండిపోయి ఉంటుంది కాబట్టి. ఎండబెట్టకపోయినా పర్వాలేదు, మనము పచ్చిదే ఇలా చేసుకున్నా పర్వాలేదు. సీడ్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో సీడ్స్. ఇవన్నీ మనము మళ్ళీ వేసుకోవచ్చండి, మళ్ళీ వేసుకుంటే మళ్ళీ మనకి మంచిగా తోటకూర వస్తుంది. చూడండి ఇవన్నీ మనము ఇలాగే కుండీలో కూడా వేసేసుకోవచ్చు, మంచిగా తోటకూర వస్తుంది మనకి. చూసారు కదా ఎన్ని విత్తనాలు ఉన్నాయో, వస్తూనే ఉంటాయండి. ఇవి అక్కడక్కడ మనకు మిస్ అవుతూ ఉంటాయి, ఇంకో కుండీల్లో కూడా పడుతూ ఉంటాయి. మనం ఒకవేళ ఇది ఇలా ఈ ప్రాసెస్ చేయకుండా వదిలేసినా కూడా ఏం కాదండి, మళ్ళీ ఈ సీడ్స్ కిందనే పడిపోయి మళ్ళీ మనకి తోటకూర మొలుస్తుంది. అంత ఈజీగా వచ్చేస్తుంది తోటకూర. ఇది మనం వేస్ట్గా పడేయాల్సిన పని లేదండి. ఇది కొంచెము ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని మళ్ళీ మనం కుండీల్లో వేసుకుంటే మంచి ఎరువుగా తయారవుతుంది. ఇంకా ఈ విత్తనాలు అరాకొర ఉన్నా మనము ఆ కుండీల్లో పడిపోయి మళ్ళీ మనకి తోటకూర మొలుస్తుందండి. ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా మా అత్తయ్య మార్నింగ్ చేసేసారు, అది చూసి ఇప్పుడు మళ్ళీ మీకోసం చేయాలనిపించింది, చేస్తున్నాను. ఇదిగోండి అయిపోయాయండి, ఇంకొంచెం ఉన్నాయి, ఇంకా అవి నేను కుండీలో వేసేస్తాను, మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇదిగోండి ఇవన్నీ సీడ్సే చూడండి, ఎన్ని సీడ్స్ వచ్చాయో. ఇవన్నీ వేస్తే మళ్ళీ మనకి 2-3 కుండీలకు వస్తాయండి ఈ విత్తనాలు. బాగా వస్తాయి. ఇలాగే ఈ సీడ్స్ని మనం కుండీల్లో వేసుకోవచ్చు అండి, గ్రో బ్యాగ్స్లో కూడా వేసుకోవచ్చు. బాగా వస్తాయి తోటకూర విత్తనాలకి, మంచి తోటకూర వస్తుందండి. మనము ప్రొడ్యూస్ చేసుకున్న విత్తనాలు కదా, ఈజీగా బాగా గ్రో అవుతుంది. చూసారు కదా, ఇవి కాకుండా మళ్ళీ ఇవి పెరుగు తోటకూర సీడ్స్ అండి. మార్నింగ్ మా అత్తయ్య కొయ్య తోటకూర సీడ్స్ కలెక్ట్ చేశారు, అవి కూడా మీకు నేను ఒకసారి చూపిస్తానండి.
ఇదిగోండి ఎండ పెట్టారు కదా, ఇలా పొడి పొడిగా వస్తుందండి. నేను పచ్చిదే, అది పచ్చిగానే ఉన్నప్పుడు కలెక్ట్ చేశాను కదా సీడ్స్, ఇది ఎండబెట్టి కలెక్ట్ చేశారండి. చూడండి ఇవి, దీనికి కూడా అక్కడక్కడ సీడ్స్ పడిపోయి ఉన్నాయి. తోటకూర అయితే ఎంత వస్తుందో అండి, సీడ్స్ కూడా అలాగే పిచ్చి పిచ్చిగా వస్తాయి. మీరు ఎండబెట్టైనా కలెక్ట్ చేసుకోండి, లేదా పచ్చిదైనా కలెక్ట్ చేసుకోండి. ఎండబెడితే ఏంటంటే మనకి పూర్తిగా రావడానికి అవకాశం ఉంటాయి. ఎన్ని సీడ్స్ ఉంటాయి అన్నీ అరాకొర పోతూ ఉంటాయి, అదేమి ఇబ్బంది లేదు. అది మళ్ళీ మనము లేదు ఇంకా కలెక్ట్ చేయకుండా వదిలేసినా కూడా అవే పడి అవే మొలుస్తూ ఉంటాయండి. మనము చూసాం కదా అండి, ఒక్కసారి మనం సీడ్స్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటే చాలు, ఇంకా మళ్ళీ మనం కొనాల్సిన పని లేదండి. తోటకూర అయితే ఈజీగా వచ్చేస్తాయి, పాలకూర చుక్కకూర కూడా అలాగే వస్తాయండి. కాకపోతే అది కొంచెం లేట్ అవుతుంది అంతే. మామూలుగా తోటకూర అయితే త్వరగా వస్తుంది, అవి కొంచెం లేట్ అవుతాయి. కానీ వాటి నుంచి కూడా మనము సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చండి. ఈసారి మీకు అవి కూడా ఎలా కలెక్ట్ చేసుకోవాలో అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. చూసారు కదండి, మనకు కావాల్సిన ఫుడ్తో పాటు మనకు కావాల్సిన సీడ్స్ కూడా ఎంత బాగా కలెక్ట్ చేసుకోవచ్చో మన కిచెన్ గార్డెన్ నుంచి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, ఆర్గానిక్ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఉంటానండి, నమస్తే.